యవనస్సులు వీళ్ళిద్దరికీ విషయాలు తెలిసిన వాళ్ళే కదా. మీరు బాప్తిజం తీసుకున్నారు కదా, ప్రభు మీ కొరకు చనిపోయాడని తెలుసు కదా, ఆయన మీ గురించి తిరిగి లేచాడని తెలుసు కదా, మీ పాపాల కోసమే ఆయన సిలువలో చనిపోవటానికి భూమి మీదకి వచ్చి చనిపోయాడని తెలుసు కదా. ఇక ఎప్పటికీ కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ వాక్య ప్రకారము జీవించడానికి మీరు నిబంధన తీసుకుని నిర్ణయం తీసుకునే కదా మీరు బాప్తిజం తీసుకున్నారు. వెరీ గుడ్. దాన్ని తొక్కేసి అవతలకి వెళ్ళండి. ఏ నువ్వు వెళ్ళి దాని మీద కాల్ వేసి అల్లు వెళ్ళిపో. ఎలవా ఇక్కడే పర్వాలేదు, ఎలవా ఎందుకు వెళ్ళాలంటున్నాడు చెప్పండి. ఎవరు వెళ్తారు ఇక్కడ ఛాలెంజ్? లెట్ మీ సీ. బలవంతులైన యవనస్సులు మీరు ఎలా జరగండి దా. యవనస్సులారా మీరు దేవుని చేతిలో బలవంతులా కాదా? దేవుని వాక్యము మీలో నివసించున్నది కాబట్టి మీరు ఎవరు? మీకు వాక్యం తెలుసు, మీకు బైబిల్ తెలుసు, మీకు సంఘం తెలుసు, మీకు ప్రార్థన తెలుసు. సో ఆజ్ఞలు తెలుసు, కట్టడలు తెలుసు, సూచనలు తెలుసు, నిబంధనలు తెలుసు, బ్రతకడానికి మార్గం తెలుసు, జీవం ఎలా ఉంటుందో తెలుసు. దాని మీద కాల్ వేసి అవతలకి వెళ్ళిపో. వెళ్ళి పర్లేదు, యేసు వాక్యము వెళ్ళిపో. ఏ నవీన్, నీకు తెలుసు కదా దేవుడు, నువ్వు క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చావు కదా, నీకు రక్షణ అనుభవం ఉంది కదా, నీకు దేవుని సంగతులు వినడం తెలిసింది కదా సంఘంలోకి వచ్చి. వెళ్ళు దాని మీద తొక్కేసి అవతలకి వెళ్ళిపో. ట్రై చెప్పరాడికి నీ ఫ్రెండ్కి పర్వాలేదు వెళ్ళరా ఏమవుదని. మీరు కూడా చెప్పండి అడికి ఏమవుద వెళ్ళని చెప్పండి. మరి మీరు నీకు ఏమన్నా భయం ఉంటే, మీకు నిజంగా ధైర్యం తెలిస్తే చెప్పండి, వెళ్ళిపోమని చెప్పు. చెప్పరా చెప్పరా, ట్రై చేయలేవా? ఎందుకు ట్రై చేయలేవు? ఏముంది ఇక్కడ, ఏముంది? ఆఫ్టర్ ఆల్ నీ కొరకు మరణించిన యేసు, నీతో మాట్లాడుతున్న యేసు, నీ దగ్గరకు వచ్చిన యేసు, నీ నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన యేసు. ఏమైంది ఇప్పుడు ఆజ్ఞాతిక్రమము? ఇప్పుడు నేను అడుగుతాను, భార్యాభర్తలు కాబట్టి మీ ఇద్దరు ఒక శరీరం కాబట్టి మీ భార్యను ప్రేరేపించి దీన్ని తొక్కేసి వెళ్ళిపోమని చెప్పి రండి. ట్రెండ్ భార్య భర్త చెప్పిన మాట భార్య వినాలా అక్కర్లేదా? వాక్య ప్రకారం ఏంటి? భార్యలారా మీ భర్తలకి మీ స్వపురుషులకి లోబడి ఉండండి. నీకు లోబడుతుంది కదా నీ భార్య, చెప్పు. ఏమవ్వదో నేనే చెప్తున్నాను, తొక్కేసి వెళ్ళని చెప్పు. చెప్పరా అంటే ధైర్యం చేయలేకపోతున్నారా? ఏమవుద్ది? నువ్వు చెప్పమ్మా మీ ఆయన్ని, నువ్వు ప్రేరేపించు. పర్వాలేదండి ఏమవుదో, మన ఇద్దరం ఒకటే. అన్నయ్య కదా చెప్తున్నాడు, బైబిల్నే కదా తొక్కుతాము. ఆ యేసు ప్రభు ఆ చూశాడా ఏంటి అన్నాను. పర్వాలేదు మదన్ మన ఇద్దరం వెళ్దామని చెప్పాను, నువ్వు ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళి తొక్కండి. ఎవరు సాహసం చేస్తారు? ఎనీబడి ఎనీబడి కమ్, నాకు మీ మనుషులు కావాలి. మీరు నిజంగా దేవుని ప్రేమించేవారో కాదో ఇప్పుడే తెలిసిపోద్ది. మీ బ్రతుకుల్లో దేవుని కొరకైనటువంటి ఆలోచన ఏదైనా మీ హృదయంలో ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి పడుకుని తన మీద బైబిల్ పెడితే తొక్కండ్రా అంటే భయపడుతున్నారు. నిజంగా భయమేనా ఇది? అలాంటి వాక్యాలు ఎన్ని వినలేదు మీరు? ఎన్నిటిని మీరు ఇప్పటికీ తప్పిపోలేదు? ఎన్నిటిని ఆజ్ఞలను మీరు మీరిపోలేదు? ఎన్నిటిని మీ ఇష్టానుసారం మలుచుకోలేదు? భార్యలారా మీ పురుషులకు లోబడి ఉండే నేను బైబిల్ చెప్పిన విషయం భార్యలందరూ లోబడుతున్నారా? మరి లేనప్పుడు నువ్వు ఆల్రెడీ తొక్కేసావుగా, ఇప్పుడు వెళ్ళడానికి నీకు నష్టమేంటి, నీకు భయమేంటి? మీరు చేయటం లేదా? మీరు చేయటం లేదా? మీరు ఇప్పటి వరకు ఎప్పుడు తప్పిపోలేదా? ఏ విషయంలో కూడా దేవుని బాహాటంగా సిలువ వేయలేదా? ఏ రోజు ఏ విషయంలో కూడా మీరు యేసు ప్రభు అంటే నిజంగా పరిశుద్ధమైన భయం ఇప్పుడు మీరు కూర్చుని మోకాలు చిన్నబుచ్చుకుని అమ్మో మేమా తొక్కగలమా ఏంటి అనే భయపడుతున్న నువ్వు, నువ్వు వేస్తున్న వెకిలి వేషాలు, నువ్వు చేస్తున్న పోకిరి పనులు, నీకు ఇష్టానుసారమైన ఆనందపు సుఖాలకి నువ్వు తెగబడినప్పుడు వాక్యం కనపడలేదా? ఆ బైబిల్ గుర్తురాలేదా? ఆ వాక్యపు హెచ్చరిక నీకు అనిపించలేదా? అయ్యో నేను నా క్రీస్తుని నేను సిలువ వేస్తున్నాను, మరోసారి నేను ఈ పని చేయడానికి ఏమిటి నాకున్న శక్తి అని నీకు ఎప్పుడూ అనిపించలేదా? అనిపించిన వాడు నువ్వు తప్పు చేసావని నీకు అనిపిస్తే నువ్వు లేచిర్రా, దాన్ని తొక్కుదాం, దాని మీద నుంచి వెళదాం. ఏ నువ్వు చేయలేదా? నీ గుండె మీద చేసుకుని చెప్పు, నువ్వు చేయలేదా? ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదా నువ్వు?
సంఘంలోకి వచ్చి దేవుని తెలుసుకుని వాక్యం తెలుసుకుని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రభు బలాన్ని పట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి క్రీస్తు శరీరం అను పట్టుకుని ఇప్పటి వరకు నువ్వేం చేయలేదా? అలాగే బతికావా? వాక్య ప్రకారమే బతికావా? నువ్వు ఏం తొక్కడానికి తిరగా లెక్కవేమి లే, రా వచ్చి నిలబడు. ఏమవుద్ది? చచ్చిపోతావా? నువ్వు శాపమొస్తుందా? ఉగ్రత వస్తుందా? ఏమన్నా అవుతుందా? కాలు చేయి పడిపోద్దా నీకు? ఏమవుతుంది నీకు? ఏమవుద్ది? మాట్లాడండి, ఏమవుద్ది? ఏమీ అవ్వదు. అందుకే కదా ఇష్టానుసారమైన విచ్చల విడితనానికి పరుగులెత్తావు. ఏమీ అవ్వదు కాబట్టే కదా నీకు ఇంకా సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, సినిమాలు, విలాసాలు, ఆనందములు, ఆ మనుషుల మధ్య సహవాసాలకి నువ్వు తెగబడుతున్నావు. ఏ, నీకు భయం లేదా? నువ్వు నిజంగా భయపడే ఈ వేషాన్ని చూసి ఎవడిని మోసం చేస్తావు? భక్తిలో ప్రభు రాకడకు సిద్ధపడుతున్న దినాల్లో ఉండి ఈరోజు రేపు అన్నట్టు సూచక్రియలు కనపడుతుంటే అయినా నీతో దేవుడు మాట్లాడాలా? మాట్లాడుతున్నాడా లేదా? వినపడుతుందా? ఓ చెవిటివాడా, వినపడుతుందా? బైబిల్ చెప్తుంది, ఓయి నిద్రపోతా లెమ్మో. ఏమిటి నీతో మాట్లాడుతున్నది? ఏమిటి నీతో మాట్లాడుతున్నది? ఏ విషయం నీకు వినపడుతుంది? ఇప్పటికైనా చెవిన పడుతుందా? ఏమీ అవ్వదు. తొక్కండి, రామారావు తొక్కో, మహేష్ తొక్కో, రా సభాస్ తొక్కో. మీరు చేయలేదా ఇప్పటి వరకు? ఏ పాపం చేయలేదా మీరు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఇదిగో మీ ముందు వీళ్ళు బాప్తిజం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. వెళ్ళండి, మీరందరూ చక్కగా బాప్తిజం తీసుకోండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో నీటిలో మునిగి ఈ రోజు నుంచి మేము యేసుక్రీస్తు సంబంధం అని చెప్పి తొక్కండి, తొక్కండి. ఈరోజుకి క్రీస్తు బాప్తిజము తీసుకునే వాడి గురించి బాధపడట్లా, తీసుకుని నీ గురించి బాధపడుతున్నాడు. నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ ఇష్టాలు, నీకు ఇష్టమైనటువంటి భక్తికి మార్చేసుకున్న నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఆజ్ఞ వినపడలేదా? హెచ్చరిక వినిపించలేదా? ఎన్ని చేసావు చూసుకో. ఇప్పుడు వరకు ఈరోజు బాప్తిజం తీసుకుంటున్న ఈ మనుషులందరికీ నేను చెప్తున్నది ఒకదే, దయచేసి మీరు చూడవలసినది యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు మీ కొరకు చేసిన త్యాగాన్ని, ఆయన మీతో ఉన్నవాడు అనువాడు చూచుచున్నవాడు అనే విషయానికి భయాన్ని, ఆయన పరిశుద్ధ లేఖనాన్ని, ఆయన కొరకు మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి. అంతేగాని ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే నీ సమస్యలు తీరిపోతాయా? ఎక్కువైపోతాయి. ఆరోగ్యం వస్తుందా? రాదు, డబల్ అయిపోద్ది, చావు దగ్గరికి వచ్చేస్తుంది. ఈరోజు నీకు యేసు ప్రభువు విడుదలిచ్చే యేసు ప్రభు కాదు, నీ ఆత్మకు స్వాతంత్రం ఇచ్చే యేసు ప్రభు, నీ శరీర నియమాన్ని దాటి ఆత్మ నియమములందు ప్రతిష్ఠించి యేసు ప్రభు, పరలోకం వైపు నీ కన్నులెత్తి ఉన్నతమైన సంగతుల కొరకు చూపించగలిగే యేసు ప్రభు నువ్వు పట్టుకోబోతున్నావు. అది ఒక ధన్యత. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి బాప్తిజం తీసుకోవడానికి ఎవడైనా ప్రేరేపించబడ్డా? ఎప్పటికైనా ఆఖరి మాట వినపడుతుంది, ఇంకోసారి దేవుడు నాతో మాట్లాడాలి అని అంటే నువ్వు చస్తావు. రేపు నీ చేతిలో బైబిల్ తెచ్చి నీతో మాట్లాడుతూ సంఘంలోకి వస్తే దేవుడు మాట్లాడుతూ ఈరోజు సహవాసంలో నీ కొరకు నిలబడుతున్న ఆ ప్రత్యక్షత నీతోనే మాట్లాడుతుంది. ఇంకా ఏమైనా మాట్లాడాలా? ఇంకా ఏమైనా మాట్లాడాలా నీతో? ఇప్పుడు నాకు ధైర్యం చేసి చెప్పండి, పోన్లే ఎవరైనా సరే, ఎవరైనా సరే మీ కళ్ళ ముందు క్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకుని సంఘంలోకి వచ్చి వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన తెలిసి తప్పులు చేస్తున్న వాళ్ళు మీ కళ్ళ ముందు కనపడారా లేదా? కనపడారా లేదా? మీరు చూసారా లేదా? ఎస్. ఇప్పుడు ధైర్యం ఏంటో తెలుసా? వీళ్ళకి ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళే, మీరే. ఇప్పుడు రెండో జన్మ ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకునేవాళ్ళు, నేను బాప్తిజం తీసుకోలేదు కాబట్టి చేయొచ్చు, నేను తీసుకోలేదు కదా, పర్లేదు నేను వెళ్ళచ్చు, పర్లేదు నేను తప్పు చేయొచ్చు, నేను బాప్తిజం తీసుకోలేదు కాబట్టి పర్వాలేదు. అవునా? పర్వాలేదా? బాప్తిజం తీసుకోకపోతే పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చాడా ప్రభు? నీ ఇష్టానుసారం నేను బ్రతకడానికి ప్రభు ఏమైనా నీకు ఆ ఉద్దేశాలు? ఓకే ఓకే, గ్రాంటెడ్, బాప్తిజం తీసుకున్నాక నువ్వు నా బిడ్డమని చెప్పాడా? బాప్తిజం అనేది పోలీసు వాడికి యూనిఫామ్ లాంటిది, అది బాహ్య రుజువు, రక్షణని మనస్సాక్షికి సంబంధించింది. ఈరోజు నేను బయట నిన్ను నీటిలో ముంచితే తల నుంచి అరికాల వరకు నీ వస్త్రాన్ని తడపగలను, కానీ నీ హృదయాన్ని నేను తడపలేను. నీ హృదయంలో నీ మనస్సును మార్చి నూతన మనస్సును పుట్టించాలంటే అది నా వల్ల కాదు, అది ప్రభు వల్లే. అది నీ హృదయము, నీ మనస్సు దేవుని మీద ఆనుకోవటం ద్వారానే నీ క్రియలన్నిటినీ దేవుడు క్షమించే అనుభవంలోకి రావాలి.
నేను మళ్ళీకి అవకాశం ఇస్తున్నాను, 1000 రూపాయలు ఇస్తాను. కమాన్ చెప్. నిమిషానికి రేట్ పెరిగిపోద్ది, 2000 ఇస్తాను, 3000 ఇస్తాను, 10000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. వీళ్ళైతే ధైర్యించారు, మీరు చేయగలరు. డబ్బు కోసం గడ్డి తిన్నవాళ్ళు లేరా? లేరా? ప్రభువుని పక్కకు పెట్టి దాని కొరకు పరుగులు ఎత్తిన వాళ్ళు ఆ జనము లేరా? ఇప్పటికైనా మనసు మార్చుకో. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ఇది దాటడానికి నువ్వెందుకు ధైర్యించలేకపోతున్నావో నీ మనస్సు నిన్ను గద్ది. తప్పు చేయకూడదని, పాపం చేయకూడదని, ఆ బలహీనతను పడకూడదని నాకు అనిపించాలా? నిర్ణయం నీ మనసు నీ ముందు ఉంది. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ అవకాశం ఎప్పుడు మీ ముందు ఉంటుంది, ఎప్పుడూ మీ ముందు ఉంటుంది. తప్పు చేయటానికి, ఇప్పటి వరకు మీరు పాపం చేయటానికి, తప్పు చేయటానికి మీరు లోకంలో ఉన్నారు. ఇక నుంచి ఆ తప్పు, ఆ పాపము మీ వెనకాతలు ఉంటుంది, మీ ముందు ఉంటుంది, మీ పక్కన ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వెళ్ళారు దాని వెనకాతల, ఇప్పుడు అది మిమ్మల్ని చుట్టుకుని మిమ్మల్ని లాగుద్ది. రా నా వైపు చూడు, రా నన్ను ఆకర్షించు, రా నన్ను పట్టుకో, రా అని పిలుస్తుంది. ఆప్షన్ మీ ముందే ఉంటుంది. నువ్వు ప్రభు వైపు చూస్తావా, అదే అనుభవం. లోకం వైపు చూస్తావా, నీ కళ్ళెత్తి చూసుకో. సొదొమ గొమొర్రా యోధేను తోటలో కనపడుతుందట లోతుకి. ఏం జరిగింది? ఇద్దరు పిల్లలు వ్యభిచారులయ్యారు. శాపపు జనపు మోయాబీలు బయటకు వచ్చారు. ఇజ్రాయేలీలకి నిద్రలేని రాత్రులు అనేక సంవత్సరాల పాటు తరంబడ్డారు. కారణం, కళ్ళకు కనపడిన పచ్చగా ఉన్నదాని వైపు చూడటమే. ఆ రోజే గనక, నాన్నా నువ్వు కదా నన్ను తీసుకొచ్చింది, నీకు ఇష్టమైన ప్లేస్కి నన్ను పంపు అని ఉండుంటే లోతు పిల్లలు బ్రష్లు అయి ఉండేవారు కాదు. స్వచ్ఛిత్తము నాశనానికి తీసుకుని వెళ్తుంది. అవకాశం తీసుకో. ఏదో నీళ్లు అందరూ మంచిది, బాప్తిజమో ఆలివనియా, ఓ ఓకే గుడ్, ప్రభువు కొరకు బాప్తిజమం ఇది, ఆలివన్న కోసం. హలో, తొక్కుతున్నారా తొక్కటలేదా? తొక్కుకుంటూ తొక్కుకోవడమే కాదు, ఈ చేతులతో తప్పులు చేసినప్పుడు ఈ చేతులను నీకు ఇష్టమైన రీతిగా మలుచుకుంటున్నావు అని అర్థం. ఒక్కొక్క అవయవంలో నీకు కావలసిన పోరాడుతున్న శరీర నియమానికి లోబడుతున్న ప్రతి అవయవానికి ఆయన రక్తమాంసాలు దారపోసి నీ కొరకు చేసిన త్యాగం ముందు ఆ తప్పు చేయాలని నీకు ఎలా అనిపించింది? ఎలా ప్రేరేపించబడ్డావు? ఎలా తెగబడ్డావు? ఎలా శరీరాన్ని ఆ బలహీనతలకు అప్పగించుకున్నావు? మనసు తెరిచి దేవుని వైపు చూడు. ఇదిగో క్రీస్తు, ఇదిగో వాక్యము. నువ్వు యేసు అంటే నీకు పరిశుద్ధ భయం ఉంది, వాక్యం అంటే ఎంతో భయం ఉంది. మరి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ దేవుడు అంటే నీకున్న గౌరవం ఇదేనా? నేను ఇంకో మాట చెప్తాను. ఏదో చిన్న పేపర్ ముక్క ఏదైనా ఉంది, ఏదో ఒకటి చిన్న ముక్క, ఇలా ఆఫ్ట్రల్ ఒక బొమ్మ, ఒక బొమ్మ. ఏంటిది? వాడి చేత మీరు కొన్ని తప్పులు చేయించేటప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? పర్వాలేదు అంటాడు. కారణం ఏంటి చెప్పండి? కొంతవరకే, ఆ తర్వాత ఇప్పుడు చెప్పు. బైబిల్ పట్టుకున్న నీకు బొమ్మ పట్టుకున్న వాడికి తేడా ఏంటి? ఎనీ డిఫరెన్స్? ఆదివారం శనివారం సోమవారం బైబిల్ అలాగే ఉంటుంది. మామూలు కాలేజీలో నీ సాక్షి మీదేనా? ఇంటి దగ్గర నీ సాక్షి మీదేనా? ఇంటి బయట నీ సాక్షి మీదేనా? పనిచేసే ప్రదేశాలు నీ సాక్షి మీదేనా? బాప్తిజమం అనేది నీ మనస్సు మారి రూపాంతరం అవ్వటానికి రుజువు. నీ మన పరిపూర్ణతను సంపాదించుకున్నావనే రుజువు. నీ ఆలోచన మారాలి, నీ క్రియలు మారాలి, నీ వస్త్రాలు మారాలి, నీ వేషధారణ మారాలి, నీ సహవాసాలు మారాలి, నీ స్నేహాలు మారాలి. నువ్వు ఏమేం పనులు చేస్తున్నావో ఆ పనుల్లో వాళ్ళు నీలో దేవుని యొక్క ప్రత్యక్షతను వారు నీ నుంచి చూడగలగాలి. వాడికి బైబిల్ తెలియదు, కానీ నిన్ను చూసిన వాడు ప్రభుని తెలుసుకోగలగాలి. దట్ ఈజ్ వాట్ ఎ బాప్టిజం. ఈరోజు అంత్యకేలో కొంతమంది ప్రజలు ఒక సంవత్సరం వాళ్ళ కాలం కలిసి ఉండి వాళ్ళ జీవిత విధానాన్ని చూసి అప్పటి వరకు ఏ పేరు పెట్టని ప్రజలు ఒరే వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. మనల్ని చూసిన ప్రజలు వీళ్ళు క్రైస్తవులు కాదని ముద్ర వేస్తున్నారు. చూసుకో, వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు క్రైస్తవులు అని చర్చికి వెళ్తారు,
ఒరిజినాలిటీకి వెళ్ళడం లేదు, రియాలిటీ వెళ్ళడం లేదు, ట్రూనెస్ నిజమైన సత్యము వెళ్ళడం లేదు. వీళ్ళు కేవలం క్రైస్తవులు అనుకుంటున్న వారు మాత్రమే అని చెప్పుకుంటున్నా. నీ చుట్టుపక్కల సాక్ష్యాలు నీ చెవులకు రాలేదా? దేవుడు నీతో ఇంకా మాట్లాడాలా? ఇంకా మాట్లాడాలా? నీ హృదయము ఎటు వినపడుతుంది? దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభవం ఏంటి? అవకాశం ఉంది, ఇప్పుడు తొక్కండ్రా అంటే అమ్మో అమ్మో అమ్మో. ఒక్కసారి వాళ్ళ హృదయాలను దగ్గర రండి, అందరి లైన్ నిలబడండి. వీళ్ళ హృదయాలలోకి వెళ్ళి చూస్తే నిజంగా దేవుడు అంటే పరిశుద్ధ భయం కలిగి ఉన్నవాళ్ళేనా? ఇప్పుడు భయపడుతున్నంత భయము నిజంగా అన్ని సమయాలలో ఉంటున్నవాళ్ళేనా చెప్పండి. నోటితో మాట్లాడుతున్నప్పుడు, చేతులతో పనులు చేస్తున్నప్పుడు, కాళ్లతో పరుగులు పెడుతున్నప్పుడు, నాట్యములు చేస్తున్నప్పుడు, వస్త్రాలతో అలంకరించుకుంటున్నప్పుడు, లోకానుసారమైన పరిస్థితులకు వారు సంతోషిస్తున్నప్పుడు, ఆయా పరిస్థితులు వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు నీకు కూడా భయం అనిపించలేదు? నువ్వు తొక్కేస్తున్నాను క్రీస్తుని, చంపేస్తున్నాను యేసు ప్రభుని అని నీకు ఎందుకు అనిపించలేదు? మరోసారి బాహాటంగా నీవు యేసు ప్రభుని సిలువ వేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావనే విషయం నీకు అర్థమయ్యిందా? రోమపత్రిక 6వ అధ్యాయము అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని నా ముందు పాపమందు నిలిచియుందుమా? కృప విస్తరించవలనని పాపములో నిలిచిపోదామా? దేవుడు చూస్తున్నాడు పర్వాలేదని చేసుకెళ్ళిపోదామా? అట్లనరాదు. రోమ 6:1-2 అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? పాపం విషయంలో ఏమయ్యారు ఇప్పుడు? మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీ పాపాలన్నీ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఈరోజు మీరు నీటిలో మునిగి యేసు ప్రభువులో మీరు పాపక్షమాపణ అనుభవంలోకి వస్తున్నారు. ఎలా వస్తారో ఒక మాట చెప్తాను. ఇప్పటి వరకు మీరు బాప్టిజం తీసుకున్న చాలా మందికి ఈ అనుభవంలో, ఈ మాటలో గనక మీరు లేకపోతే దాన్ని ఒకసారి పరిశీలించుకోండి. యేసు ప్రభువుని ఈ లోకంలోకి పంపించినప్పుడు దేవుడు దేని కొరకు పంపాడంటే మానవుల యొక్క పాపం అంతా తీసివేయటానికి ఆయన్ని పంపించాడు. ఎలా తీసేశాడు? అందరూ ఏమంటారంటే ఆయన సిలువలో చనిపోవడం ద్వారా మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయని. కాదు, సిలువలో చనిపోయడం వల్ల మన పాపాలు కొట్టివేయబడలేదు. ఆయన పాపానికి వచ్చే జీతాన్ని నీ నుంచి తీసుకోవటానికి ఆయన సిలువలో మరణించాడు, నీ పాపాలు తీసేయటానికి కాదు. ఎందుకు పాపాలు ఎలా తీసేశాడో చెప్పనా? ఈ రెండు వేరువేరు క్రియలు. ఒకటి, పాపము చేసిన వానికి పరిశుద్ధపరచబడుట, పాపము చేసిన దానికి వచ్చిన జీతాన్ని ఆయన తీసుకున్నట, విమోచన క్రయధనముగా ఆయన విమోచించబడ్డాడని బైబిల్ చెప్తుంది. ఈ మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చి బాప్తిస్మం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమన్నాడో తెలుసా ఆయన్ని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంతా ఎవరి మీదకి వెళ్తుంది? ఇప్పుడు ఆయన మీదకి వెళ్తుంది. ఎలా వెళ్తుందో తెలుసా? ఆయన మీదకి ఎలా వెళ్తుందో తెలుసా? మేక పిల్లని తీసుకుని వచ్చి దానికి స్నానం చేయించి దాని తల మీద చేతులు పెట్టాలంటారా? రమ్మ బిడ్డా, వదిలే నువ్వులేకు, నువ్వు మోకరించు ఇటు నా వదిలే. వచ్చి ఆ బలిపశు వచ్చి యాజకుడు, ప్రధాన యాజకుడు ఏఫోదు ధరించుకున్న యాజకుడు వాటన్నిటిని పరిశుద్ధ అలంకారాలుగా పరిశుద్ధంగా ఉండి తన నిమిత్తం బలి చెల్లించి బలి పశువులు వచ్చినప్పుడు దాని తల మీద చేతులు ఉంచాలి. అప్పుడేమవుద్ది? 12 గోత్రాల ఆహారాలు ఉన్నటువంటి ఈ గోత్రక పాపాలను ప్రక్షాళన చేసేటువంటి ఆ యాజకుడు 12 గోత్రాల యొక్క పాపాలన్నిటినీ తీసుకుని అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బలి పశువు మీదకి పంపుతున్నాడు. ఎవరి బలి పశువు? గొర్రె పిల్ల. అదే మనకు చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఈ పాపాలన్నీ నిష్కలంకమైన మచ్చ కానీ డాగు కానీ వ్యసనము కానీ రోగము కానీ శరీరంలో ఒక అవయవము కానీ లేనిది కానిది పరిశుద్ధమైనది, ఈ పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తమానవుల కలయికల వల్ల కాక పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము ధరించి మన కొరకు కల్పించిన యేసు. ఇప్పుడు యేసు మీదకి ఏమైంది? పాపమంతా బాప్తిస్మమిచ్చి యోహాను జకర్యా క్రమంలో యాజక ధర్మం నిర్వహిస్తూ ఆ పాపమంతటిని ట్రాన్స్మిట్ చేసేసాడు. ఇప్పుడు ఇజ్రాయేలు పాపాలన్నీ, అప్పటి వరకు ఉన్న ప్రజల పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయినాయి?
యేసు మీదకి వెళ్ళిపోయినాయి. ఈ యేసు బలి అవడానికి ముందుగా ఇతను ఖచ్చితంగా తల మీదకు తీసుకుని వెళ్ళి ఇతనిని మీదకి పంపడానికి కారణం నీటిలో ముంచి మరణించి తిరిగి లేపాడు ప్రభు. ఎప్పుడైతే తను బ్యాప్టైజ్ అయ్యి నీటిలోకి వెళ్ళాడో అప్పుడు పాపమంతా ఎవరి మీదకి వెళ్ళింది? చేతులుంచడం ద్వారా, యాజకుడు నీటిలో ముంచడం ద్వారా యేసు మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏ వ్యక్తినైతే నీటిలో ముంచుతూ నీవిచ్చిన ఆ విశ్వాస ప్రమాణం అంతటిని బట్టి నీటిలో ముంచానో అప్పటి వరకు నీ పాపాలన్నీ ఎవరి మీద ఉన్నాయి? నీ మీద ఉన్నాయి. ఇప్పుడు నుంచి ఏమవుతున్నాయి? యేసు బాప్తిస్మం తీసుకోవటం ద్వారా నీ పాపాలన్నిటినీ క్షమించాడని నమ్ముతున్నావా అని అడిగితే, యేసు బాప్తిస్మం తీసుకోకుండా ఆయన శిలువ మీదకి వెళ్ళాడు అనుకోండి, నీ పాపాలకు క్షమాపణ లేదు, శిక్ష తప్పించబడుతుంది, పాపాన్ని మాత్రం నీ మీద తీసుకెళ్ళిపోతాడు, శిక్షని పాపము యొక్క జీతం నువ్వు అనుభవిస్తావు, మరణం. ఇప్పుడు నిన్ను పునరుద్ధానంలోకి తీసుకెళ్ళడానికి కారణం ఆయన నీటిలో మునుగుట ద్వారా మన పాపాలన్నీ ఏమైనా ఈయన మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపానికి శిక్ష ఏదైతే మనం భరించాలో ఆ కాంపన్సేషన్, ఆ ర్యాన్సమ్, ఆ విమోచన క్రయధనము యేసు ఆ ప్రదేశంలోకి వెళ్ళి శిలువలో రక్తము చిందించి మరణించాడు. ఈ రెండు విషయాలను నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బాప్తిజం మనంగానే శిలువ మరణం కాదు, నీ మరణం. నేను క్రీస్తునందు మృతి చెందిన, చదువునా తర్వాత అక్కడే ఉంటుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి ఏమవుతున్నారు మీరు? ఇప్పుడు బయట కాదు, నీటిలోకి కాదు, ఎవరిలోకి వెళ్తున్నారు ఇప్పుడు బాప్తిజం అంటే? యేసులోనికి వెళ్ళిపోతున్నారు. యేసులోకి బాప్తిజం తీసుకున్న మనమందరం ఏమవుతాం? పాపం విషయంలో కూడా ఎప్పుడు ఆయన మరణములోనికి మీరు బాప్తిజం తీసుకుంటున్నారు. కాబట్టి మరొకసారి నువ్వు సిలువెక్కర్లేదు, మరోసారి ఆయన సిలువ వేయకుండా ఉంటే చాలు. బాప్తిజము వెనుక ఇంత పరిశుద్ధ నీతిక్రియ ఉంది. ఏదో నీటిలో మునిగేశాము అయిపోయింది ఈరోజు నుంచి అమ్మయ్య బాప్తిజం కొత్త బట్టలు వస్తాయి కాదు. నీ బ్రతుకులో ఆ క్రొత్తదనం, ఆ నవీనత, ఆ నూతన ధనం, ఆ క్రీస్తు కొరకైన సంపూర్ణమైన జీవితం నువ్వు చూపించగలగాలి. కూర్చోండి. ఎందుకు మీరు ధైర్యం చేయలేదు చెప్పండినప్పుడు? అసలు ఆ తొక్కమంటే ఎందుకు ధైర్యం చేయలేదు? కారణం ఏంటి? ఏమవుద్ది? ఏమైనా అవుద్దా? హలో, ఏమైనా అవుద్దా? ఇప్పుడు వరకు ఏం అవ్వదు, ఈ రోజు నుంచి అవ్వద్దు. చూసుకోండి, మీరు చేసే ప్రతి పనికి మీరు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? తొక్కుతున్నట్టే నువ్వు చేసి తొక్కుతున్నట్టే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తొక్కుతున్నట్టే నువ్వేం చేస్తున్నా సిలువ వేస్తున్నట్టే ఆయన్ని. చాలా జాగ్రత్త. పరిశుద్ధముగా దేవుని కొరకు, దేవుని నీతిలో, దేవుని జీవములో మీరందరూ పాలిభాగస్తులై మరోసారి పాత శరీర స్వభావానికి అవకాశం ఇవ్వక క్రీస్తు కొరకు బ్రతకడానికి సిద్ధపడదాం. చెప్పింది అర్థమైందా? బాప్తిజం తీసుకున్న మీకు ఇది ఒక హెచ్చరిక. బాప్తిజం తీసుకోబోతున్న మీకు ఇది సత్యమైన మార్గం. ఇంకొకసారి క్రీస్తులో నుంచి తొలగిపోకుండా, లోకంలోనికి వెళ్ళిపోకుండా, లోకమాలని తంటించుకోకుండా, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని, మనస్సాక్షిని తేటగా నిలువబెట్టుకుని, వాక్యానుసారమైన జీవితానికి లోబడి, సంఘ క్రమములో, అపొస్తలుల బోధలో, ప్రభువు బలలో, నిశ్చయమైన దేవుని యొక్క ప్రతి తీర్మానపు వాగ్దానాలలో, సంఘ పరిచర్యలలో నమ్మకంగా దేవుని కొరకు మీరు జీవించాలని మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. బాప్తిజం తీసుకోవడం అంటే మతం మార్చుకోవడం కాదు, ఇది మార్గం. నీవు వెంబడించే మార్గం తప్పిపోకుండా దేవుని కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానం. ఆ తీర్మానంలోనికి వచ్చి మీరందరూ బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకో. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు క్షమించబడబోతున్న అద్భుతమైన సమయం. ఇదిగో ఆఖరు పిలుపు. ఇంకా నీకు బాప్తిజం తీసుకోవాలని ప్రేరేపణ ఉంటే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడని చెవి వినపడితే వెంటనే వచ్చి లైన్లో చేరు, వెంటనే వచ్చి లైన్లో చేరు. ఇంకొకసారి ఇంకొక బలహీనతకు ఇంకొక ఏడు అని నువ్వు పేరు చెప్తే, ఇంకొక రోజు అని పేరు చెప్తే ఉంటావో ఉండవో పరీక్షించుకో.